అక్కడ ఎవరు ఉన్నట్టు లేదు. ఈ సన్నాసివాది ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు? సార్, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా, వీడి గురించి అనుకుంటా. ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబులా డామ్ డామ్ అని పేలుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్. అలాగా సారీ బ్రదర్, డిస్టర్బెన్స్ బ్రదర్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మీ పేరేంటి సార్? ముద్దుగా ముచ్చటగా ఉంటే మీలాంటి వాళ్ళు చెడు కూడా ఆడేస్తారు కదా, అందుకే అనకొండ అని మార్చుకున్నాను. సో నాకు నేనే వేసుకున్న ముళ్ళ కంచె, అర్థం కాలా? ఎలక్ట్రికల్ కాంపౌండ్. ముట్టుకుంటే షాక్ కొడుతుందా? ముట్టుకుని చూడు. నేను చూడటానికే పుష్పం, నన్ను టచ్ చేసావో అవుతావు భస్మం. సార్, ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనకాల పెద్ద గ్యాంగ్ ఉన్నట్టుంది. మీ విశ్వరూపం చూపించండి సార్. హెడ్ మీద చెయ్యేస్తే హెడ్ లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ. కరిచిందా? దట్ ఈస్ అనకొండ. రే, ఆల్రెడీ 80 ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను రా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి సస్పెన్స్ గానే మాట్లాడుతున్నావు. నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా? ఏదైనా ఓపెన్ గా మాట్లాడరా, అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను. నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అలా దిగిరావయ్యా, నేను ఒక పత్రిక ఆఫీస్ లో పనిచేస్తున్నా. పత్రిక ఆఫీస్ లోనా? నీ వద్దు. 2 లక్షల టర్నోవర్ ఉన్న పత్రిక వాడి మీద చేయి చేసుకున్నావా? ఎవర్రా పెళ్లికి 2 లక్షల పత్రికలు ప్రింట్ చేసేది? పెళ్లి పత్రిక, దినపత్రిక మ్యాన్. దినపత్రికనా? ఏ పత్రిక మ్యాన్? ఎవరెస్ట్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే వాడికి మొండిగోడ దగ్గర పనేట్రా? అది ఆఫీస్ కు ఫోన్ చేసి అడుగు. అడుగుతానరా? ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో, నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం. ఎన్కౌంటరా? ఎక్కడికి సార్ ఫోను? ఆఫీస్ కే. అయ్యో, అక్కడ చేయొద్దు సార్, వాళ్ళందరూ అసూయ పరులు. నేను ఎవరో తెలియదంటారు, తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. నీ అబ్బా నువ్వే కదా ఆఫీస్ ఫోన్ చెప్పనా? తెలియకన్నారు, తెలక చేయండి. ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను. ఏ నంబర్ చేస్తున్నారు? 9841012347. అయ్యయ్యో, 7 కాదండి, 12345. హలో, తెలంగాణనా? నేను ఇన్స్పెక్టర్ వీరరాజు మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఇక్కడ ఒక అతను లాంగ్ కోట్ వేసుకొని రంగుగా మాట్లాడుతున్నాడు. పేరు అడిగితే అనకొండ అంటున్నాడు, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నాడు అంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తున్నాడా అనకొండ? అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే. అలాంటి వాళ్ళు ఎవరు మీకు తెలియదా? తెలియదా? తుపాకీ లోపల పెట్టండి సార్. బాబు తెలుగు, ఎవరు? నేను అనకొండ మాట్లాడుతున్నానయ్యా. ఏంటి అనకొండ? ఏంటి బాబు, నేను తెలియదు అన్నావంట? నువ్వెందుకు షాడో గెటప్ మాట్లాడుతూ రాంగా మాట్లాడుతున్నావు అంట? కొత్త గెటప్ లో న్యూస్ ఎక్కడిద్దామని వచ్చా. ఏదైనా గొప్ప మేడ దొరికితే అయ్యగారి దగ్గర అవార్డు కొట్టేదాం అనుకున్నా, కానీ అనవసరంగా వెనక ఉంటారా? ఎలా ఉన్నా? సరే, ఇంకెప్పుడు అలా చేయకు. లేదు బాబు, లేదు. ఫోన్ ఆయనకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా, ఇస్తున్నా. మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడండి. హలో, హలో, కట్ అయిందా? కట్ అయిందా? ఏంటి లైన్ లో ఉన్నాడు, కట్ అయిందంటారేంటి? సందు దొరికితే చాలు, షూట్ చేద్దామనే. హలో ఇన్స్పెక్టర్ గారు. చెప్పండి తిలక్ గారు. అతను టైప్ గానే వదిలేయండి. అలాగే ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్, ఇస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతారా? మాట్లాడదా బాబు, చెప్పు ఏంటి? వదిలేస్తారు గానీ వాళ్ళ అయ్యగారు పుట్టినరోజు. అలాగా తొందరగా వచ్చాయి. ఈ రోజు పుట్టినరోజా? అవును. అరే, ఇప్పుడే బయలుదేరుతారా?